హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ తెలుగు అమ్మాయి. ఈరోజు నేను కోకో పౌడర్తో చాక్లెట్ సిరప్ చేస్తున్నానండి. అది మీకు ఎలాగో చూపిస్తాను. ముందుగా దానికోసం 2 స్పూన్స్ ఘీ లేదా బటర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఘీ తీసుకున్నాను. 1/2 కప్పు షుగరు, 1 కప్పు వాటరు, 1 కప్పు కోకో పౌడరు, 1 కప్పు మిల్క్, కొంచెం ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలండి. ఇది మనం ఇంట్లోనే చేసుకుంటే పిల్లలకి, మనకు, మన పిల్లలు తినే విధంగా మనం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. బయట అయితే వాళ్ళు కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసి ఉంటుంది. అందుకోసం మనం ఈ విధంగా మనకు నచ్చినట్లు షుగర్ యూజ్ చేసుకొని మన పిల్లలకు నచ్చినట్లు చేసుకోవచ్చు. ముందుగా నేను కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను 1 కప్పు. ఇప్పుడు నేను కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది మార్కెట్లో అలా అవైలబుల్లో ఉంటుంది. ఓకే, మొత్తం యాడ్ చేసుకొని మనకి ఉండలు లేకుండా ఒక ఫోర్క్తో అయితే నీట్గా వస్తుందండి. మీరు ఫోర్క్ యూజ్ చేసి ఇలా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోండి. ఒకే డైరెక్షన్లో కలుపుకోండి, మీకు ఈజీగా మనకు ఉండలు లేకుండా వస్తాయి. మీరు అటు ఇటు రివర్స్లో అలా కలిపారంటే మీకు ఉండలు అలాగే ఉండిపోతాయి. అందుకోసం ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే మీకు బాగుంటుంది, మొత్తం మనకు ఉండలు లేకుండా ఉండాలి. ఓకే అండి, మనం ఇలా కలిపి సపరేట్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది పెట్టుకొని ఇచ్చేసుకోండి. ఇప్పుడు నేను ఘీ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మనకు షుగర్ మొత్తం కరిగిపోవాలి. మొత్తం షుగర్ మొత్తం డిజాల్వ్ అయ్యేలాగా చూసుకోండి. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మీరు మొత్తం షుగర్ అంతా కరిగేలా చూసుకోండి. మనకు షుగర్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు మీరు చాక్లెట్ సిరప్, ముందు మనము కోకో పౌడర్తో సిరప్ పెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. కోకో పౌడర్ మొత్తం మనం సిరప్ తయారు చేసుకున్నాం కదా ముందు, అది షుగర్ సిరప్లో నీట్గా డిజాల్వ్ అయిపోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఇలా కలుపుతూనే ఉండండి 5 to 5 మినిట్స్. మనకు సిరప్ చిక్కబడుతుంది, అప్పుడు కొంచెం వెనీలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వేసుకోండి మనకు ఫ్లేవర్ కోసము. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. చూడండి మనకు చిక్కబడుతుంది, ఇంకొంచెం చిక్కబడాలండి. ఇది పిల్లలకి కేకుల పైన, అలా మనం బ్రెడ్ నార్మల్ బ్రెడ్ ఏదైనా వీట్ బ్రెడ్ అలా తెచ్చి కూడా కొంచెం పిల్లలకి ఇలా పెట్టిస్తే కొంచెం ఇష్టంగా తింటారు. అది బయట తెచ్చుకునే దానికన్నా ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి సిరప్ ఇస్తే మేలు. వాటిపైన ఇష్టంగా తింటారు. మనం ఏదైనా బ్రెడ్ పైన, కేక్ పైన మనం వేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ పైన కూడా ఈ సిరప్ వేసి ఇవ్వచ్చు కొంచెం. అది కూడా అలా వేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకోసం మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇంకొంచెం చిక్కబడాలి. చిక్కబడిన తర్వాత 1-5 మినిట్స్ పడుతుంది చిక్కబడేకి. చూడండి మనకి బాగా చిక్కబడింది. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోతుంది సిరప్ మొత్తము. చూడండి
ఇలా రావాలి. ఇలా వస్తే సరిపోతుంది. కొంచెం చల్లారనిచ్చి మీరు ఏదైనా గాజు జార్లో అలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. అలా చేసుకుంటే మీకు 1 మంత్ కానీ అలా ఉంటుంది. మీరు పిల్లలకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు మన చాక్లెట్ల పైన, సారీ, కేక్ల పైన అలా మనం వేసివచ్చు. దీన్ని ఒక 5 మినిట్స్ చల్లారనిచ్చి మీరు గాజు జార్లో ఇలాంటి ఏదైనా గాజు జార్లో మీరు స్టోర్ చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో. మీరు మిల్క్లో ఫస్ట్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల ఉండలు లేకుండా నీట్గా వచ్చింది. అలా మీరు పాలల్లో బాగా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే అండి, ఇది ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. ఓకే అండి, మనకు చల్లారిపోయింది చూడండి. మనం కేక్ మీద అలా పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉందండి చూడండి, పిల్లలకి అలా ఇవ్వడానికి. ఓకే అండి, దీన్ని మీరు గాజు దాంట్లో అలా స్టోర్ చేసుకొని గాజు జార్లో మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. ఓకే అండి, పిల్లలకు ఎంతో ఇష్టమైన చాక్లెట్ సిరప్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ మీరు క్లిక్ చేస్తే పక్కనే బెల్ బటన్ కూడా వస్తుందండి. బెల్ బటన్ని మీరు క్లిక్ చేస్తే ఇలాంటి ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఈజీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.